అయ్యండి, ఇంట్లో అన్నం కొంచెం ఉంది, పిల్లలు చారుతో అన్నం తినట్లేదు, యోధా డాడీ నాకు ఏదైనా వెరైటీగా చేసి పెట్టండి అండి. ఇంత వెరైటీ ఏం లేదు, కాకపోతే బాగుంటుంది టేస్ట్. ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ కొంచెం నూనె పోసుకున్నాను. దీని పేరేంటో మీరు చూశాక మీరే చెప్పాలి, ఓకే? మీకు తెలిసి ఉంటుంది. రెండు మూడు మిర్చి చాలు. ఎన్ని మిర్చి వేస్తే అంతే ఉంటుంది. స్టవ్ దగ్గర జీలకర్ర. సైలెంట్ సైలెంట్. వీడియో తీస్తున్నాను నేను, ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి కొంచెం. సునీత గారు వాయిస్ వస్తుంది ఇక్కడ, ప్లీజ్. దొండకాయలు ఇలా చేస్తే ఇలా కట్ చేసే ఏదైనా ఉంటాయి ఇంట్లో, రెండు మూడు ఉంటే రెండు మూడు ఉండే ఉంటే ఏం లేదు. పచ్చిమిరపకాయలు మిరపకాయలు మారాయి, పర్వాలేదు బాగానే ఉంటాయి. రెండు టమాటాలు ఇంకో పక్కన పడుతుంది. ఓకే, ప్రయోగం చేస్తాం అనుకుంటున్నాను. ప్రయోగం కాదు ఇది, నాకు చాలా ఇష్టం ఇది. సో ఉడిగడ్డా కాయబడిపోయింది. మామిడి తిన్నాయి ఎండిపోయిన కరేపాకు మంచి నుండి మంచి చేసుకోండి. ఓకే పోపుకి చెప్పుకొని రెండు మూడు ఎందుకు ఇస్తా అంటే మారుతుంది నాకు తెలుసా విషయం. ఇప్పుడు కొంచెం పప్పు కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం వేద్దాం మరి. ఓకే ఇలా వేసాం కదండి. సో దీంట్లో కొంచెం శుభ్రంగా కడుక్కున్న చింతపండు డోంట్ వేస్ట్ వాటర్. ఓకే కొంచెం కారం ఎక్కువ అయితే పిల్లలు తింటారు చూడండి మీకు అయితే బట్టి. కారం వేసిన వెళ్ళి కొంచెం ఎల్లిపాయలు అలిచేస్తే బాగుంటుంది. పిల్లలకి ఏదో ఒకటి వెరైటీగా చేస్తూ ఉంటే తింటారు. సేమ్ ఆసిడ్ అవే కాకుండా ఉన్నమాటనే కొంచెం వెరైటీగా ఏదైనా ట్రై చేయండి. ఓకే ఇప్పుడు దీంట్లో వాటర్ పెడతాం. సో వాటర్ పోసేసి ఉప్పు వేసేసి మూత పెట్టేద్దాం. కొంచెం వాటర్ ఎక్కువే పోసుకుందాం. ఫస్ట్ మీకు అమ్మడమని చూపించడం కోసం ఇలా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్న టైం మీరు సేవ్ చేయాలంటున్నారు కదా అందుకు. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఓకే జస్ట్ చార్లానే ఉంటుంది, దీంట్లో వెరైటీ ఏముందనుకుంటారో ఒక నిమిషం మూత పెట్టేయండి. సో కొంచెం నైట్ మిగిలిపోయిన అన్నం కానీ కొంచెం మారిపోయిన అన్నం కానీ చాలామంది ఇంట్లో ఉంటుంది. సో అది కొంచెం మీరు శుభ్రంగా చేయగడుక్కొని నీటి రెండు చేతులు ఆ అన్నాన్ని మెత్తగా పిసకండి. ఇలా చేస్తే ఇప్పుడు అది మసులుతుంటుంది కదా చారు, దాన్ని మీ ఇప్పుడు నేను దీన్ని ఏమంటారంటే కొందరు బిస్మిల్లా బాధ అంటే అది వేరు, అది కొంచెం వేరుగా ఉంటుంది. సో దీన్ని నేనేమంటామంటే సతీచారు అన్నా అంటా నేను.
మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. చాలా మంది అన్నం మిగులుతే ఏం చేస్తారు, పోపు వేస్తారు కదా, కదా అమ్మ కూడా అప్పుడప్పుడు వేస్తుంది. కానీ మెత్తగా ఉన్న అన్నం, కొంచెం అన్నం మెత్తగా ఉంటే ఆ పోపు అన్నం తినబుద్ది కాదు. సో ఇది కొంచెం మెత్తగా అయింది, అడుగు అంటుకుంది. సో దీన్ని మనం వేస్ట్ చేయకూడదు, తినాలి తినాలి. దాన్ని మనం స్పెషల్గా అనిపించుకోవాలి. సో మీకు ఇది ఇష్టం కదా, ఇలా చేస్తారు కదా. పెరుగన్నం ఇలా ఇష్టం, పెరుగన్నం కూడా యోధాలకు నేను బాగా ఇలా పెడితే ఇష్టపడి తింటారు వాళ్ళు. మమ్మీ అవును నన్ను క్వశ్చన్స్ వేస్తున్నారు, మీ ఇంట్లో మీ ఆవిడ వంట చేయదా ఏమండి, ఆడవాళ్ళు వంట చేయకుండా ఎవరైనా ఉంటారా భార్య? ఏమో నాకు తెలిసి అయితే కష్టమే, మా భార్య బాగా చేస్తుంది. కానీ యూట్యూబ్ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నాకు వచ్చిన వంట నేను చేస్తాను. అయినా వంట నా భార్యే చేయాలని రూల్ ఏం లేదు కదా, ఇద్దరు ఇట్లా ఎవరైనా చేసుకుంటాం. ఇది గొప్ప కోసం కాదు, మాకు ఇష్టం అలా. నాన్ వెజ్ అప్పుడు తనంతా తాను చేసుకుంటే తనకు తినబుద్ది కాదు పాపం. ఎప్పుడన్నా తను చేస్తుంది అనుకో, తను నేనే చేసుకుంటే నాకు తినబుద్ది కాదండి అంటది. తనే చేసుకొని తనే తిని అట్లా ఎందుకో మరి తను అట్లా ఇష్టపడదు. చూసరికి ఇట్లా రాగి సంగతి లాగా చేసుకోండి. ఓకే, మీకు బిర్యానీ కూడా చూపిస్తాను త్వరలో. బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ ఫిష్ కర్రీ, ఫిష్ కర్రీ, మటన్ బిర్యానీ అడిగారు. అండ్ వెజిటేరియన్లో మంచి మంచి వెరైటీస్ చూపిస్తాను, డెఫినెట్గా చూపిస్తాను. మీకు ఏమేమి కావాలని నాకు ఒక మెన్షన్ చేయండి. రాగి సంగతి గురించి అడుగు అడిగారు, రాగి సంగతి అది కూడా చేస్తాను, బాగా చేస్తాను నేను. మేము ఎప్పుడైనా ఆడుకున్నప్పుడు రాగి సంగతి చేసుకుంటాం. సో ఫుడ్ మంచి హెల్తీగా మంచి ఫుడ్ తింటే చాలండి. నేను ఇంకో విషయం, మీరు ఎక్కువ మసాలాలు వేయను నేను, అంటే కంపల్సరీ చూపించడానికి కొన్ని వేస్తాను కానీ ఇంట్లో తక్కువ వాడతాం సరేనా అండి, ఆ ఫ్లేవర్ కోసం వాడతాం అంతే. ఓకే, ఇలా ఉంది కదా బాబీ, ఇప్పుడు చారు మసలుతుంది చూడు. అంటే జాగ్రత్త అంటే చాలా మంది డౌట్ రావచ్చు, ఆ చారన్నమే మనం విడిగా కలుపుకుని తింటే సరిపోతుంది కదా అని. సో రైస్ దాంట్లో మెత్తగా ఉడికిన దానికి మనం కలుపుకున్న దానికి డిఫరెంట్ తెలుస్తుంది డెఫినెట్గా. ఓకే, సో ఇప్పుడు అది ఉడుకుతుంది కదా, దాంట్లో కొంచెం మీ దగ్గర ఇంగువ ఉంది, ఇంగువ వేసుకోండి. పిల్లలు ఉన్న చోట ఇంగువ మంచిది అన్న, కొంచెం అరుగుద్ది అరుగుదల. ఓకే, ఇంగువ లేదా బ్యాచిలర్స్ బాయ్స్ ఏం పర్వాలేదు. మామూలు చింతపులుసు ఉంటే చింతపులుసు పూసి కూడా ఉప్పు కారం వేసి అన్నం వేసి కూడా ఇలా చేసుకుని రెండు ఉడిగడ్డలు వేసుకున్నారంటే చాలు, చాలా బాగుంటుంది. కానీ సాంబార్లో పొళ్ళు వేస్తారు బాగా, కానీ ఇది అలా కాదు, అన్ని పొడులు మేము వేయలేదు దీంట్లో. సో నేను ఎప్పుడేం పొడులు వేయాలి వేస్తారు, అది కూడా చూపిస్తాను మీకు ఏమేమి పొడులు యాడ్ చేస్తాను అనేది కూడా. కాకపోతే బ్యాచిలర్స్ బాయ్స్ దగ్గర పాప అన్నీ ఉండవు, అన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకొని తినాలి. చాలా మంది పొంగల్ సాంబార్ తినరు, ఈసారి చేయాలి. పొంగల్ సాంబార్ అంటే మిరియాలు వస్తాయి, కొంత టేస్ట్ తెలియదు, దూరంగా ఉన్నాను చేయగలుగుతాయి. సో ఇలా మనం చేసి పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు, అదొక రకమైన అరే వెరైటీ వంటకంలా ఫీల్ అవుతారు వాళ్ళు యాక్చువల్లీ. అందులో ఇది నైట్ పూట అంటే ఈవినింగ్ నైట్ పూట తొందరగా డైజెషన్ అవుతుంది, ఉదయాన్నే కాకుండా మధ్యాహ్నం పూట తిన్నా బాగుంటుంది. కొందరు ఏం చేస్తారండి యోధ, వడలు ఉంటాయి కదా, వడలు గార వడలు అంటారు, వడలు ఆ వడల్ని బాగా తెచ్చి వండి వాటిని మిక్సీ పట్టి ఆ పౌడర్ని దీంట్లో కలుపుతారు, కలిపి అలా ఇలా చేసుకుని తింటారు. అదో రకమైన టేస్ట్ అన్నమాట. ఇడ్లీలు మిగిలిపోతాయి కదా, ఇడ్లీని కూడా ఇట్లా మనం చేసుకోవచ్చు, ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన టిఫిన్ ఏంటి పాపా? నాకు వడ సాంబార్ ఇష్టం, అమ్మ చేసే దోశలు ఎక్కువ ఇష్టం. బోండా బాగా కరకర బోండా, మా ఖమ్మంలో రామాలయం టెంపుల్ దగ్గర కొంచెం ముందుకెళ్తే అంకుల్ హోటల్ ఉంటుంది, ఆయన లైటింగ్ అలా ఆఫ్ చేసాను ఇలా కలుపుతూనే ఇలా యోధా. సో రామాలయం గుడి దగ్గర హోటల్ ఉంటుంది, అక్కడ కరకర బోండా బల్లే ఉంటాయి యోధా, నేను చిన్నప్పుడు తినేవాడిని బాగా ఇష్టమా చాలా, ఇప్పుడు వెళ్ళా వెళ్తా అక్కడికి వెళ్ళి తినేస్తా. సో అయిపోయి సో ఇలా కలుపుతూనే ఉండండి, అడుగంటుకుంటుంది అన్నం కదా, తొందరగా అడుగంటుకుంటుంది. సో ఇక అయిపోయింది,
ఎందుకంటే ముక్కలు కూడా బాగా మగ్గాయి, చాలా మసలేటప్పుడే వేసాం కదా. ఇక మనం బంద్ చేసుకోవచ్చు. కావాలంటే కొంచెం మీరు వాటర్ పోసుకొని ఇంకొంచెం జోరుగా కూడా ఉంచుకోవచ్చు. సో యోధ వాళ్ళకి కొంచెం జోరుగా ఉండటం ఇష్టమా కాదా? ఇలా ఉండడం ఇష్టం చెప్పు. దూరం పెట్టేసారు. ఓకే, సో ఇది వీళ్ళకి టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చూపిస్తాను చూపిస్తాను. ఓకే ఓకే, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఉంది పాపా, సో కొత్తిమీరా. సో దీని మీద మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కదా. సో కొంచెం కొత్తిమీర వేసుకోండి. సో ధనియాల పొడి, మిరియాల పొడి, ఆవ పొడి, మెంతు పొడి కూడా, ఆవ పొడి కదా సారీ, మెంతు పొడి కూడా వేసుకుంటారు. కాకపోతే పిల్లలకి ఘాట్ ఎక్కువైద్దని నేను ఇలా చేశాను. సో మీరు అవి కూడా వేసుకుంటే, జాయిన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చెప్తున్నాను కదా, నీట్గా తినచ్చు. పిల్లలు కానీ స్పూన్ వేసుకొని తింటారు. తిని కూడా మీకు చూపిస్తాను, కొంచెం వేడి వేడిగా ఉంటుంది. ఒక్క నిమిషం. ఓకే, ఆపి కదా, తినుకుంటూ చూపిద్దాం. సో దీన్ని మేము సత్యసాయంగా ఉంటామని మీరు ఏమైనా పెట్టుకుంటారో పేరు పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాల్తో జాగ్రత్త. ఎలా ఉందమ్మా? బాగుంది, సూపర్. ఎలా చేశారు మీరు? చేత్తో గ్యాస్ మీద పెట్టి చేశారు. కాల్తుందా? కాల్తుందమ్మా. ఓకే ఓకే, కాల్తుందా? అందుకే చల్లాలి. ఓకే, కొంచెం కలిపి నాకు పెట్టు. తింటూ నచ్చింది, నాకు నచ్చింది మా సొంతకి. నాకు కొంచెం పెట్టు. అబ్బా ఎంత బాగుంటుందో అండి, నిజంగా చాలా బాగుంటుంది. ఆడియన్స్కి, నా ఆడియన్స్ ఆడియన్స్ మెయిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళందరూ చూడండి, చాలా బాగుంటుంది ఇలా చేయండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్, కువైట్ నుంచి, శ్రీలంక, యుఎస్ఏ అండ్ ఇంకా చాలా 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 దేశాల పేర్లు చెప్పారు. అక్కడ నుంచి వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ నా ఇండియాలో ఉన్న అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు యోధాక సూపర్ సూపర్ నేను ఇంకా స్పూన్ తెచ్చుకుంటా. నాకేం తప్ప, నేను తెచ్చుకుంటా. కింద బాబు విడుస్తున్నాడు, వెళ్ళొద్దాం పదా. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.